హలో అండి, ఇవాళ మనము మటన్ బోన్స్ కర్రీని ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాము. అందుకని మనము మటన్ బోన్స్ని తీసుకొని దానిలో కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు ఉంచుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక బాండి పెట్టుకోండి, దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా చెక్క, 2 ఆవాలు, 2 యాలకులు, ఆసుపత్రి నూనెలో వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు ఆనియన్స్ తీసుకొని మరియు 1-2 పచ్చిమిరపకాయలు వేసి కొంచెం దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. నేను మటన్లోనే సాల్ట్ అండ్ పసుపు కలిపి పెట్టడం వలన ఉప్పు అనేది నేను చాలా కొద్దిగా వేసుకుంటున్నానండి. నేను ఎందుకంటే మటన్లో ఆల్రెడీ నాకు ఉప్పు ఉంది కాబట్టి. 1 నిమిషం పాటు ఆనియన్స్ వేగిన తర్వాత మనం మటన్ బోన్స్ అనేటివి వేసుకోవాలి. మటన్ బోన్స్ని 1-2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత 1-2 టమాటో పళ్ళని స్లైసెస్ లెక్క కట్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి. వీటిని మనము 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత 1 టీ స్పూన్స్ కారం వేసినాక 1-2 మినిట్స్ వరకు ముక్కలకన్నిటికీ కారం పట్టే విధంగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియా పౌడరు మరియు గరం మసాలా మరియు మటన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక లీటర్ వాటర్ వేసుకొని 1-2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. టూ మినిట్స్ మనం బాగా ఉడికించిన తర్వాత బోన్స్ని తీసుకొని 1 కుక్కర్లో వేసుకొని ఆ మిశ్రమంనంతా 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత వాటిని తీసుకొని 1 బౌల్లో వేసుకోవాలి. మనకి మటన్ బోన్స్ ఉడికాయో లేదో తెలుసుకోవాలంటే మనం 1 చిన్న ముక్క తీసుకొని దానికి అంటి ఉన్న కండని పట్టుకొని ఇలా ఒత్తినప్పుడు మనకి ఆ కండ అనేది విరిగిపోవాలి. అప్పుడు మనకి మటన్ బోన్స్ బాగా ఉడికినట్లు చూడండి, ఎంత బాగా ఉడుకుతున్నాయో. మనకి మటన్ బోన్ అనేది సూపర్గా రెడీ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.